Assad, వైసన్స్లో కల్టీవర్సిటీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఈ సందర్భాన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే యాదవాస్ అందరూ కలిసి నన్ను సన్మానించుకోవడానికి మీరు పిలిచారు. చాలామంది నా బంధువులు ఉన్నారు, నా దగ్గర స్టూడెంట్లు ఉన్నారు, కొంతమంది ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. నా 45 సంవత్సరాల జీవితం అంటే మెడిసిన్లో చేసిన వాళ్ళందరూ, కొంతమంది ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళందరూ వచ్చి అంటే ఈ ప్రాంతాన్ని నేను ఇంతకుముందు నాకు పరిచయం లేదు. నేనంతా చదువుకుంది విశాఖపట్నం, నేను ఉద్యోగం చేసింది విశాఖపట్నం. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే అది మధ్యర ఇక్కడ ఉంది. దీంతో వచ్చిన వాళ్ళందరూ వచ్చారు, అందరూ యాదవులే. యాదవులు ఒక 400-500 మంది వచ్చారంటే నా ఒక్క పేరు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ మిగతా అది స్ట్రెంగ్ అది బీసీ అండ్ ఫర్ ది గవర్నమెంట్. గవర్నమెంట్లో ఎక్కువ మంది ఉన్న కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ కాంబినేషన్లో మోర్ దాన్ 80-90% భాగంగా వాళ్ళందరూ ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేసి వాళ్ళ రిప్రజెంటేటివ్గా నాకు ఇచ్చారు. ఇది నేను ఈ కులంలో పుట్టినందుకు గొప్పతనం. జగన్ గారు ఇవన్నీ పరిశీలించి నా బయోడేటా చూసి నన్ను నిర్ణయించారు. సో దీని గురించి మేము మంచిగా చేస్తాం. ఇంతకుముందు అవతల గురించి ఆల్రెడీ ఉన్నాయి ఇష్యూ. ఇప్పుడు ఆ ప్లేస్లో జరిగేది ఎక్కువ బీసీడీ, అందులో యాదవాస జరుగుతుంది. 550 జీవో 43 జీవో రెండు ఉన్నాయి. ఆ రెండు ఆల్రెడీ కొన్ని పద్ధతుల వల్ల నష్టపోయాం. ఈ సంవత్సరం నుంచి సక్రమంగా జరుగుతుంది. ఆల్రెడీ ఒక కమిటీ చూసింది, అది చూసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ గివ్ అస్ డైరెక్షన్స్. మా దగ్గర ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళే చూస్తారు. పర్సనల్గా నేనైతే చూడను. నాకు అడ్మినిస్ట్రేషన్ కింద రిజిస్ట్రార్ ఉంటారు, కమిటీ ఆఫ్ గ్రూప్లు ఉంటారు. చాలా సీరియస్ అయితే కానీ నా దగ్గర అది పక్కనే ఉంటారు. కానీ ఇవన్నీ చేసేవి ప్రోగ్రామ్స్ అవన్నీ నేను ఇనిషియేట్ చేసిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సార్.